ఆమె ఉత్సాహాన్ని, జీవితం పట్ల అభిరుచిని, లేదా ఆమె చైతన్యాన్ని, తేజస్సును ఎలా వర్ణించటం? శ్రీ సరస్వతి నన్ను పంచప్రాణాలుగా చూసుకుంటుంది కాబట్టి మా అక్క గారు 5 పుస్తకాలు నాకే ఇచ్చారు. జానపద సంగీతాన్ని హిమాలయ పర్వతాల స్థాయికి నిలబెట్టారు. Their master's voice was Anasuyamma. Bhakta Kabir ennu picture music chesaru andulo nenu 3 paatalo 4 paatalo nenu paadanu. Bhudevi kooturni koilaro janakuni kooturni koilaro. అప్పుడు రాసిన పాట జయ 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 ప్రియ భారత జనయత్రి దివ్య ధాత్రి 1935. 90 ఏళ్ల వయసులో కూడా మన తెలుగు సంస్కృతి సంప్రదాయం అనే పెన్నిధిని భావి తరాల వారికి అందచేయాలన్న ఆరాటం సత్సంకల్పం. అసమాన అనసూయ అనే పేరుగా 2015లో ఆవిడ ఆత్మకథని ప్రచురించే అదృష్టం నాకు ఆవిడ ప్రసాదించారు. 80 ఏళ్ల నుంచి జానపద గేయాలు పాడుతున్నానంటే నాకు నేనే నమ్మకలేకుండా ఉన్నాను. శ్రావ్యత సంప్రదాయాలు ఇంకా జానపద కళల యొక్క ఈ సేవకురాలికి వందనం చేద్దాం.